హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట చాలా ఇది స్పెషల్ కర్రీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం పన్నీరు బటర్ మసాలా చేస్తున్నాను. పన్నీరు బటర్ వేసి చేద్దాం, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తున్నాను. కళాయి పెట్టుకొని ఒక పెద్ద టమాటాలు 3 తీసుకొని ఇలా ముక్కలు కోసుకోండి. ఇలా వేసుకోండి కళాయిలో. ఆనియన్ కూడా ఒక పెద్దది, ఇది 2 చిన్నవైతే 2, పెద్దదైతే 1. ఒక ఆనియన్ ముక్కలు కోసుకోండి. ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు వేయండి. ఒక 10 రెబ్బలు ఇవ్వండి. వెల్లుల్లి 1 ఇంచి, అల్లం ముక్కలు, 1-2 యాలకులు, 1 ఇంచి ఎంత దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఇవి కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు వాటర్ వేడి ఎక్కింది కదా, 5 నిమిషాలు మెత్తబడే వరకు ఉడికిద్దాము. ఇలా మూత పెట్టుకొని ఇది 5 మినిట్స్ అయింది ఉడికిన, చూసారా. ఇప్పుడు ఇది మనం చల్లార పెట్టుకొని పేస్ట్ చేయాలి. పొయ్యి ఆఫ్ చేద్దాం. ఇదో అయింది కదా. ఒక గిన్నెలో తీసుకొని గిన్నెలో ఇలా చల్లార పెట్టుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్నాం కదా, చూసారా ఎంత బాగుందో. పేస్ట్ అయిన తర్వాత మనం పొయ్యి మీద కళాయి పెట్టుకోండి. పెట్టుకొని దీనికి బటర్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్ బటర్ వేయండి. ఒక 2 స్పూన్ బటర్ వేయండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. బటర్ కరుగుతుంది కదా, ఈ కరిగేటప్పుడే మనం 1-2 స్పూన్ ఆయిల్ వేయాలి. బటర్ కరిగింది. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది పన్నీరు బటర్ మసాలా, చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. పన్నీరు మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా, మాంసకృతులు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు నెలకోసారి ఇలా కొంచెం మనం పన్నీరు వాడుకోవడం మంచిదే. జీర వేగింది కదా, ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు కొంచెం వేయండి. పసుపు ఈ కర్రీకి సరిపోయినంత కారం వేయండి. చూసి వేసుకోండి. నేను 1/4 కేజీ కారం వేయకుండా కదా, ఇదిగోండి 1/4 కేజీ పన్నీర్ తీసుకున్నాను, 250 గ్రాములు ఇది. ఇలాగా మీరు కూప్స్ లాగా ముక్కలు కోసుకోండి. మీకు ఏ సైజ్ డైమండ్ సైజ్ కావాలి డైమండ్, లేకపోతే ఏ సైజ్ కావాలంటే అలా కోసుకోండి పన్నీరు. ఇప్పుడు కారం వేగింది కదా, ఇప్పుడు మనం కర్రీకి సరిపోయిన సాల్ట్ వేద్దాం. సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది. మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా మసాలా పేస్ట్ ఇందులో వేయాలి. ఈ ఆయిల్లో వేసి బాగా మనం ఆయిల్ మీదకి తేరే వరకు ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఒక క్షణం ఈ మసాలా తయారు చేయడం వల్ల మంచి టేస్టీగా మనకి పన్నీరు బటర్ మసాలా తయారవుద్ది. ఈ మసాలా వేపడంలోనే ఈ కర్రీ తాలూ టేస్ట్ అంతా ఉంటుంది.
ఇలాగ ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. ఈ పేస్ట్ 5 నిమిషాలు వేయింది కదా, ఇప్పుడు మనం ధనియాల పొడి, ఒక స్పూను ధనియాల పొడి వేయండి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేయించిన పొడి, ఒక చిన్న స్పూను ఇంకా షుగర్ వేయాలి. ఒక 1/2 స్పూను షుగర్ వేయండి. చాలా టేస్ట్ వస్తుంది షుగర్ వల్ల. ఇవన్నీ చూసారా ఆయిల్ తేరుతుంది కదా, ఇలా కలుపుకుందాం. సాల్ట్ అన్నీ ఇప్పుడు చూసుకోండి, మాకు సాల్ట్ సరిపోయింది. ఇలాగా ఆయిల్ తేరుతుంది చూసారా, రెడ్గా వస్తుంది కదా. ఇలాగా ఆయిల్ తేరుతుంది, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఎంత బాగుందంటారో, మా చాలా బాగుంది. అన్నీ మసాలా అంతా మనం రుబ్బి వేసాం కదా బటర్ వేయడం వల్ల, మనం బటర్ ఎక్కువ వాడాము, ఆయిల్ కొంచెం వేసాను. బటర్ వల్ల మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ వీటి ఫ్లేవర్ అంతా మనకు బయటికి తీసుకొస్తుంది. చాలా బాగుంది ఈ టమాటా ఆనియన్స్. ఇప్పుడు ఆయిల్ మీద తేరింది కదా, బాగా మసాలా ఇది వేగినట్టు మనకు లెక్క. ఇవ్వండి అడుగు ఇలాగ వచ్చిందంటే బాగా వేగినట్టు. ఇప్పుడు మనం ఒక 1 గ్లాస్ వాటర్ వేయండి. ఈ మసాలా కొంచెం ఆల్రెడీ మనం ముందు ఉడికించాం కాబట్టి ఈ బటర్లో కొంచెం ఒక 3 నిమిషాలు ఉడికిద్దాము. ఉడికిన తర్వాత దీంట్లోనే మీ దగ్గర మటర్ ఉంటే పచ్చి బటర్ నెల్లు అంటాం కదా, ఇవి జస్ట్ వేడి నీటిలో బాయిల్ చేశాను, అవి కూడా వేయండి. ఉంటే వేయండి, టేస్ట్ బాగుంటుంది, మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది, అందుకోసం నేను వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇది ఒక 3 నిమిషాలు ఉడికిద్దాం. చూసారా 5 నిమిషాలు అయింది కదా, మనకి ఈ పేస్ట్ అంతా చక్కగా ఉడికింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం 1/2 కేజీ పన్నీరు ముక్కలు ఇలా కోసించుకున్నాం కదా, ఇవి వేద్దాం. వేసి ఎక్కువసేపు కలుపుకండి, మరి విడిపోయినట్టు అయిపోతాయి కదా. మనం ఆయిల్లో గట్ట వేయించలేదు, పచ్చివే అలాగే వేసాం. అప్పుడే మనకి మెత్తగా స్మూత్గా వస్తుంది పన్నీరు ముక్క తినేటప్పుడు, రబ్బర్లో సాగకుండా వస్తుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం లైట్గా, ఒకసారి జస్ట్ ఇలా కలపండి. ఇది మనం 2 మినిట్స్ ఉడికించితే చాలు, ఇంకెక్కువ ఉడికించక్కర్లేదు. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా ఉడికిద్దాం. 2 నిమిషాలు అయింది కదా, చూద్దాం. ఇది ఆయిల్ తేరింది చూసారా, ఇలా మనకి ఆయిల్ తేరింది, కర్రీ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం, పొయ్యి ఆఫ్ చేసాం. చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా తయారైందో ఈ జ్యూసు. చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీరు బటర్ మసాలా కర్రీ. ముక్కలు అలాగే ఉన్నాయి చూసారా, ఎక్కువ మనం కలపకుండా ఉంటే ఇలాగే ఉంటాయి. ఇలాగ సర్వ్ చేద్దాం. ఇప్పుడు క్రీమ్ ఉంటుంది కదా, మన పాలు మీద మేగే ఉంటుంది కదా, అదిలాగా మెత్తగా క్రీమ్లా చేయండి. అదిలాగా సర్వ్ చేసేటప్పుడు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా మన పన్నీర్ కర్రీ రెడీ అయింది, ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో మీరు చూడండి. ఇది తయారు చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి. పన్నీరు బటర్ మసాలా కర్రీ రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ.